సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. కాంచన సినిమా వచ్చి అప్పుడే 2 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఇప్పటికే ఆ సినిమా టీవీలో వస్తే జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాంచన సినిమా విజయంతో రాఘవ లారెన్స్ దర్శకుడుగా కూడా సూపర్ స్టార్ అయిపోయాడు. కాంచనకు సీక్వెల్ గా కాంచనా 2 మొదలు పెట్టాడు రాఘవ లారెన్స్. అన్నప్పటి నుంచి ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. 2 వారాల క్రితం సినిమా వచ్చేస్తుంది అని చెప్పి పోస్టర్లు కూడా వేసి థియేటర్కి వెళ్ళిన తర్వాత నిరాశగా జనాలను వెనక పంపించారు. తెలుగులో సినిమా విడుదల కాలేదు, కానీ తమిళంలో ఆ డేట్కే విడుదలైపోయిన ఈ కాంచనా 2 అక్కడ విజయ దుందుబి మోగించింది, బ్లాక్ బాస్టర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచింది. దాంతో ఆ సినిమా మీద ఆసక్తి ఇక్కడ కూడా మరింత పెరిగింది అనుకోవచ్చు. మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య ఈ వారం కాంచనా థియేటర్లకు వచ్చింది. కాంచనా 2 గా తమిళ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తున్న ఈ సినిమా గంగాగా తెలుగు ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేసే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. గంగా కథ విషయానికి వస్తే హీరో రాఘవ గురించి చెప్పేదే ఉంది. ఇంతకు ముందు సినిమాల్లో లాగానే దెయ్యాలంటే మహా భయం, పిరుకోడు, వాళ్ళమ్మతో కామెడీ చేస్తా ఉంటాడు చూడండి, అవన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కాకపోతే ఈ సినిమాలో ఆయనకు ఉద్యోగం ఉంది, అదేమిటంటే టీవీ ఛానల్లో కెమెరామ్యాన్. రాఘవ పనిచేస్తున్న టీవీ ఛానల్ నెంబర్ 1 పొజిషన్ నుంచి 2nd పొజిషన్ కి జారిపోద్ది. దాంతో అవమానంగా ఫీల్ అయిన ఆ టీవీ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో 1 పొజిషన్ కి రావాలి అని స్టాఫ్ మీటింగ్ పెడితే క్రియేటివ్ డైరెక్టర్ గా ఉన్న నందిని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసి మళ్ళీ టీఆర్పీ రేటింగ్లు పెంచుకుని 1 పొజిషన్ కి వద్దామని ఒక సలహా చెప్పింది. ఆవిడ చెప్పిన స్పెషల్ ప్రోగ్రామ్ ఏమిటి అంటే ఊరవతలో ఉన్న ఒక పాడుబడిన బంగాళాలో కొన్ని ఎపిసోడ్స్ తీసి చివరికి దెయ్యం ఉందని జనాల్ని మభ్యపడదామని ఒక ప్లాన్ వేసింది. దానికి తగ్గట్టు టీమ్ అక్కడికి వెళ్ళి షూటింగ్ చేస్తా ఉంటుంది. ఆ యూనిట్ లో కెమెరామెన్ రాఘవ. మొదలు పెట్టినప్పుడు సరదాగానే ఉంటది, ఆ తర్వాత నిజంగానే అక్కడ దెయ్యం ఉంటుంది, అది వీళ్ళతో ఆడుకోవడం మొదలు పెట్టింది. క్రియేటివ్ డైరెక్టర్ నందిని అత్యుత్సాహం మూలంగా గంగా ఆమెతో పాటు ఆవిడ ఫ్యామిలీకి సంబంధించిన ఆత్మలన్నీ కూడా నందిని శరీరంలోకి ప్రవేశించి అలా కాలక్షేపం చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత నందినితో ప్రేమలో ఉన్న రాఘవ శరీరాన్ని కూడా వాడుకోవడం మొదలు పెడతాయి కొన్ని ఆత్మలు. ఆ పైన ఆత్మలన్నీ ఎందుకు బయటకు వచ్చాయి, వాటి కథ ఏంటి, వాటి లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం ఎలా నెరవేరింది అన్నది ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే రాఘవ లారెన్స్ మళ్లీ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులు, ఎంటర్టైన్మెంట్ ని ఆస్వాదించే ప్రేక్షకులకు అవసరమైన అన్ని కమర్షియల్ అంశాలు మోతాదుకు తగ్గట్టు పుష్కలంగా ఉన్నాయి. ఫుల్ గా ఒక 2.5 గంటల పాటు ఎంజాయ్ చేయాలి, టైం పాస్ చేయాలి అనుకుంటే సూపర్ సినిమా ఇది. ఆ రేంజ్ లో రాఘవ లారెన్స్ ఈ గంగా సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దాడు అని చెప్పాలి. పోతే ఒక కండిషన్, ఈ సినిమాకి సంబంధించి లాజిక్ లు లాంటివి ఆలోచించుకోకూడదు. అసలు లాజిక్ అనే మాటను తీసి ఏ చెరువులోన పడేసి ఈ సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చోవాలి. అప్పుడు ఈ సినిమా చూడటానికి బ్రహ్మాండంగా ఉంటుంది. కొన్ని సినిమాల్ని కొన్ని రకాలుగానే చూడాలి. రాఘవ లారెన్స్ సినిమాని లాజిక్ తో సంబంధం లేకుండానే చూడాలి, అప్పుడే అందులో మజా ఉంటుంది. గంగా సినిమాలో రాఘవ లారెన్స్ అభిమానులు ఆయన నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాటన్నింటినీ ఒక ప్యాకేజ్ ప్రకారం చక్కగా కూర్చి జనాల ముందుకు తీసుకొచ్చాడు. కథ గురించి చెప్పుకోవాలంటే ముని, కాంచన సినిమాల్లో ఎలాంటి కథ ఉంటుందో దాదాపు అదే కథ. అలానే కథను నడిపించే విధానంలో కూడా ఆ 2 సినిమాల్లో ఏదైతే ఫార్మేట్ ని ఫాలో అయ్యాడో ఈ సినిమాలో కూడా అలాగే ఫాలో అవుతాడు. కాకపోతే విశేషం ఏమిటి, ఎక్కడ మ్యాజిక్ చేయగలిగాడు రాఘవ లారెన్స్ అంటే సన్నివేశాలని ఫ్రెష్ గా రాసుకున్నాడు. తన మార్క్ కామెడీని, తన మార్క్ భయపెట్టే విధానాన్ని జోడించి మంచి మంచి సీన్స్ చాలా రాసుకున్నాడు. అవన్నీ కూడా ఫుల్ గా జనాల్ని ఎంటర్టైన్ చేస్తాయి. అదే ఈ సినిమాకి మళ్ళీ బీభత్సంగా కలిసి వచ్చేసింది. సినిమాలో వచ్చే దాదాపు 70% సన్నివేశాలన్నీ కూడాను సూపర్బ్ గా అలరిస్తాయి. సో ఏదో మిస్ అయినట్టు అనిపించింది, కానీ సినిమా బాగాలేదు అని చెప్పడానికి మాత్రం మనసు రాదు. ఫస్ట్ హాఫ్ లో టీవీ యూనిట్ తో దెయ్యం ఆడుకునే సన్నివేశాలు, అలాగే అప్పుడు రాఘవ లారెన్స్ చేసే హడావిడి, అలాగే 2nd హాఫ్ లో కోవే సరళ, రాఘవ, తాప్సీ, అలాగే తాప్సీ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ చేసే కామెడీ కూడా పిచ్చి పిచ్చిగా నవ్వించింది. ఇలా దాదాపు సినిమాలో కనిపించే అన్ని కామెడీ సీక్వెన్స్లు కూడా సూపర్ గా పేలాయి, బాగా అలరిస్తాయి, మంచి కామెడీ పండింది. థియేటర్లో చూసి నవ్వుకుని వచ్చేయటం కాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా గుర్తుకు తెచ్చుకునేటటువంటి నవ్వుని ఈ సినిమాలో కూడా రాఘవ లారెన్స్ ఇవ్వగలిగాడు. నవ్వించడం వరకే కాదు, భయపెట్టడంలో కూడా తన మార్క్ ని బలంగా ఈ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల మధ్యలో వేశాడు అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో దయ్యం తాప్సీని షేక్ ఆడించే సన్నివేశాలు కానీ, 2nd హాఫ్ లో తాప్సీలో దూరిన దయ్యం రాఘవ లారెన్స్ తో ఆడుకునే సన్నివేశాలు కానీ, ఆ తర్వాత రాఘవ లారెన్స్ లోకి దయ్యాన్ని తాప్సీలో ఉన్న దయ్యం ఆహ్వానించే విధానం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన వచ్చే సన్నివేశాలు, చెప్పడం మర్చిపోయాను ఇంటర్వల్ బ్యాంగ్ ను అయితే కాసేపు కుర్చీ ఎడ్జి మీద కూర్చోబెడతాడు, కామెడీని హర్రర్ ని కలిపి ఒక రేంజ్ లో మిక్స్ చేసి పీక్స్ లోకి తీసుకెళ్లి పెట్టి అల్లాడించాడు. అబ్బా సూపర్ మైండ్ బ్లోయింగ్ గా పిక్చర్ చేశాడు రాఘవ లారెన్స్. మెయిన్ దయ్యం గంగా, ఆవిడ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ప్లస్ క్లైమాక్స్, ఇవన్నీ కాస్త రొటీన్ గా అనిపిస్తాయి కానీ నడిచిపోతాయి. పోతే ఫ్లాష్ బ్యాక్ సంబంధించి ఒక హైలైట్ ఉంది, అది గంగా పాత్ర చేసిన నిత్యా మీనన్ ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించింది, అందరినీ ఆశ్చర్యపరుచుద్ది, నటనతో అబ్బురుపరిచిందని చెప్పుకోవాలి.
చెప్పుకోవాలి. ఫెంటాస్టిక్ రోల్, దున్ని అవతల పాడేసింది. ఒక కాంప్లికేటెడ్ పాత్ర ఆమె కోసం రాశాడు రాఘవ లారెన్స్, ఆమె కూడా 100% న్యాయం చేసింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి మరో స్పెషాలిటీ, తాప్సీకి సూపర్ రోల్ పడింది, తన శక్తి మేర ట్రై చేసిందని చెప్పుకోవాలి. కాకపోతే తాప్సీ ఆ పాత్ర కోసం ఇంకేదో కొంచెం చేయాల్సింది మిగిలింది అని అనిపించింది. అది ఆవిడ తప్పు కాదు, ఆ పాత్రకి అంత వెయిట్ ఇచ్చాడు రాఘవ లారెన్స్. మామూలు విషయం కాదు ఆ పాత్రని హ్యాండిల్ చేయడం అంటే. కొన్ని కీలకమైన సన్నివేశాలకు వచ్చేప్పటికీ తాప్సీ తేలిపోయినట్టే అనిపించింది. అలాంటి సన్నివేశాల్లో రాఘవ లారెన్స్ తన దర్శకత్వ ప్రతిభని ప్రదర్శించి సీన్స్ ని కాపాడాడు. తాప్సీకి మాత్రం ఇది తన కెరియర్ లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రే. దర్శకత్వం వరకే కాదు నటనకు సంబంధించి కూడా తన ప్రత్యేకతని తన సినిమాలో చాటుకోవడం అనేది రాఘవ ఆనవాయితీ. అలాగే ఈ సినిమాలో కూడా ఒక పావు గంట సేపు రకరకాల గెటప్పులతో కోవేసరలను, రేణుకను ఓ రేంజ్ లో ఆడుకుంటూ నవ్విస్తూ ఆశ్చర్యపరిచాడు. సాంకేతికంగా అన్ని విభాగాలు సూపర్ పనితనాన్ని కనపరిచాయని మాట్లాడుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్ విభాగం కానివ్వండి, తమన్ అందించిన బ్యాక్ స్కోర్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన హైలైట్స్ అని మాట్లాడుకోవాలి. నిర్మాణాత్మక విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. మంచి అవుట్పుట్ ని రాఘవ లారెన్స్ ప్రేక్షకుల ముందులో పెట్టాడు, దానికి తగ్గ రిజల్ట్ అయినా అందుకుంటారు అనే చెప్పాలి. మొత్తంగా ఈ గంగా సినిమా గురించి చెప్పుకోవాలి అంటే, కాంచనా సినిమాను మీరు ఎంజాయ్ చేసినట్టయితే ఈ గంగా సినిమాని అంతకు మించి ఎంజాయ్ చేస్తారు. కాంచనాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని అంచనాలతో ఈ సినిమాకి వెళ్ళండి, సూపర్గా సాటిస్ఫై అవుతారు. కానీ గమనిక, లాజికల్ ని మాత్రం వెంట తీసుకెళ్లొద్దు. ఇది గంగా సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మార్తీ టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.